వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 3D అవుట్లైనర్తో మరొక డిజైన్ చేశానండి. నేను బ్లాక్ బ్లౌజ్ను తీసుకునేసి మల్టీ కలర్స్తో నేను ఈ విధంగా మిర్రర్ వర్క్ చేశాను. ఈ విధంగా మనం చేసుకుంటే ఏ శారీకైనా సూట్ అవుతుంది. 3D అవుట్లైనర్స్ తీసుకునేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లాక్ బ్లౌజ్ పైన చేస్తున్నాను. చూడండి, మీడియం సైజు ప్లాస్టిక్ మిర్రర్స్తో నేను చేస్తున్నాను. మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ బాగా ఆరిపోయిన తర్వాత 72 అవర్స్ తర్వాత బ్లౌజ్ను మనము బ్యాక్ సైడు తిప్పించి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 24 అవర్స్ మనకు బాగా ఆరాలండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. హెవీ వర్క్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది. చూడండి, మనము బ్లౌజ్ పైన నేను ఏం ట్రేస్ తీసుకోలేదు, డైరెక్ట్గానే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం మిర్రర్కు కొద్దిగా ఈ 3D అవుట్లైనర్ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మిర్రర్ అనేది స్టిచ్ చేసిన విధంగా మనకు రావాలి. ఈ విధంగా 3D అవుట్లైనర్ ఫస్ట్ ఒక డాట్ లాగా పెట్టుకునేసి దానిపైన ప్లాస్టిక్ మిర్రర్ పెట్టాను. తర్వాత 3D అవుట్లైనర్ క్యాప్ ఉంటుంది చూడండి, దాంతోనే ప్రెస్ చేసినామంటే మిర్రర్ను మనకు స్టిచ్ చేసిన విధంగా మిర్రరు కనబడుతుంది. ఈ విధంగా మనము డాట్స్ అనేది రౌండ్గా పెట్టుకోవాలండి. నేను ఒక 4 లైన్స్ వచ్చేట్టుగా పెట్టుకున్నాను రౌండ్గా. చూడండి, మల్టీ కలర్స్ కాబట్టి మనకి ఇష్టం వచ్చిన కలర్స్ మనము తీసుకొనేసి వేసుకోవచ్చు. ఒక 2 కలర్స్ 3 కలర్స్ అలా కాకుండా ఒక 6-7 కలర్స్ అలాగా తీసుకునేసి ఈ విధంగా వేసాను. నెక్ సైడు ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్స్కు ఓన్లీ ఒక 1 లైన్ లాగా రౌండ్గా కలర్స్ ఈ విధంగా మిర్రర్ పెట్టుకునేసి చేసుకున్నాను. చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఏ శారీకైనా చాలా బాగుంటుంది, చాలా సూటబుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఇలా డిజైన్ చేసుకున్నామంటే మల్టీ కలర్స్తో మనకు ఏ శారీకైనా చాలా సూపర్గా ఉంటుంది. అంటే డార్క్ బ్లౌజ్ కనుక మనము ఎక్కువగా లైట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం డార్క్ కలర్స్ తీసుకున్నామంటే అంతగా లుక్ ఉండదు, కనుక లైట్ కలర్స్ మనం తీసుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఈ విధంగా నేను చేశానండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ను చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొనేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే మరికొత్త డిజైన్స్, తర్వాత రంగోలీ, తర్వాత క్రాఫ్ట్స్ అలాంటివన్నీ కూడా నేను చూపిస్తాను. నన్ను ఎంకరేజ్మెంట్ తప్పకుండా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ 3D అవుట్లైనర్స్ అనేది మనము యూజ్ చేస్తూ ఉండాలండి, లేదంటే అవి ఈ చలికి అనేది గడ్డగడతాయి. అలా కాకుండా మనము వాటిని ఎక్కడంటే అక్కడ క్యాప్ తీసేసి, అంటే ఓపెన్లో పెట్టేసి పెట్టకండి. ఒక బాక్స్లో పెట్టుకుని ఉంటే అవి గడ్డగట్టవు. తప్పకుండా ట్రై చేయండి. ఇది డ్రెస్ లుక్ కూడా చాలా లుక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనము డ్రెస్ లుక్ ఫ్రంట్ సైడ్ వేసుకుంటే మనము చున్నీ, ఏ చున్నీ అయినా వేసుకోవచ్చు. డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్కు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది బ్లౌజ్ కనుక బ్యాక్ సైడ్ నెక్కు అంతా వేశాను. బ్యాక్ సైడ్ మొత్తము వేసుకునేసి హ్యాండ్స్కు మాత్రము సింపుల్గా 1 లైన్ వేశాను. చూడండి, మనము ఎప్పుడు కానీ డార్క్ కలర్ పైన లైట్ కలర్స్ వేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసేటప్పుడు ఎట్లంటే ఎట్లా బ్రష్ వేసుకోని అవసరం లేదు, చాలా సాఫ్ట్గా వేసుకోవాలి. అదే కాకుండా మనం 3D అవుట్లైనర్ వేసిన సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ మనము వాష్ చేసుకోవాలండి. ఇది 72 అవర్స్ తర్వాతే మనము బ్యాక్ సైడ్ తిప్పుకొని ఐరన్ చేసుకోవాలి. 24 అవర్స్ మాత్రము బాగా ఆరాలి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఏదో హెవీ వర్క్ చేసిన బ్లౌజ్ లాగా అనిపిస్తుంది.
కానీ కొద్దిగా ఓపికగా చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలాగా ఇలాగా నేను ఒక రౌండ్ ఒక 3 లైన్స్, తర్వాత మరొక రౌండ్ ఒక 5 లైన్స్ మనకు వేస్తూ ఉంటే ఐడియా అనేది వస్తుందండి. కంటిన్యూగా 4 లైన్స్ అలా కాకుండా ఒకటి 3 లైన్స్, ఒకటి 4 లైన్స్, ఒకటి 5 లైన్స్, అట్లా రౌండ్ సర్కిల్గా మనం కరెక్ట్గా చేసుకుంటే చాలు. సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలండి. మనకు సర్కిల్ ఎలాగంటే అలాగా వేసినామంటే మనకు గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అలా కాకుండా సర్కిల్ అనేది నీట్గా మనం వేస్తే గ్రాండ్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, దాన్ని ఎంకరేజ్మెంట్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.